ఈ రోజు వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా కుల విద్యావంతుల వేదిక హన్మకొండ రామ్నగర్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రణాళిక సంఘం అధ్యక్షులు ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, నగర్లు వెంకటేశ్వర్లు మరియు రైతు విమోచన చైర్మన్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని టీజీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోట చిరంజీవి ఆర్గనైజ్ చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నటువంటి సామాజిక వర్గం వృత్తిరీత్యా వాస్తవం ఇంకన్నా మీవులను కాపాడుకుంటా, మీవులను కంటికి తెప్పలా కాపాడుకుంటా, ఏ కష్టం వచ్చినా నీ ఎంత ఉంటా నేను ఉంటా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తే అవకాశం ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే గారు అందరికి ఇచ్చేశారు. మా ఆర్ఎం కులస్థలాన్ని పట్టభద్రులు అందరూ కూడా ఎంత కంఠంతో టీఆర్ఎస్ పార్టీ ఇవ్వడం వరకు నాగరికారి అధ్యక్షతన కళ్యాణ్ గారు అభిప్రాయాలను గెలిపిస్తారని అందరూ శబ్దం చేశారు. కాబట్టి ఈ సమావేశానికి నిర్ణయం చేసిన ప్రజలందరూ కూడా మా ఆరోగ్య విద్యార్థుల వేదిక తరఫున ధన్యవాదాలు కోరుతున్నాను. గ్రామం నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే పట్టభద్ర మీటింగ్ అయితే జరిగిందో అది విజయవంతంగా జరగడం జరిగింది. ప్రతి ఒక్క సభ్యులు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఆనందంగా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు